భారతదేశం ఒక కృషి ప్రధాన దేశం. ఇక్కడ చాలా వరకు ప్రజలు వ్యవసాయం చేస్తారు. చాలామంది అనుకునే దాని ప్రకారం భారతదేశం ప్రపంచానికి కడుపు నింపే విషయంలో చాలా సహాయపడుతుందని. అయితే మీకు తెలుసా, ఇలాంటి ఒక దేశం కూడా ఉంది. ఇది మన భారతదేశం కంటే చాలా చిన్నది, కానీ ఈ ప్రపంచంలోని కోట్లాది మంది కడుపు నింపుతుంది. ఒకవేళ ఈ దేశం అనేది లేకపోతే ప్రపంచంలో ఆకలితో చనిపోయే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఈ దేశం భారతదేశం కంటే ఇంచుమించుగా 50 రెట్లు చిన్నది. అయినా కూడా ఇది భారతదేశం కంటే ఇంచుమించుగా 3 రెట్లు ఎక్కువ ధాన్యం దిగుబడి చేస్తుంది. ఈరోజు మనం మాట్లాడుకోబోయే ఈ దేశం నార్త్ ఈస్టర్న్ యూరోప్లో ఉన్న నెదర్లాండ్స్. ఇది ఇతర దేశాలతో పోల్చుకుంటే చాలా చిన్నది. అయినా కూడా ఈరోజు ప్రపంచం మొత్తంలోని బిగ్గెస్ట్ ఫుడ్ ఎక్స్పోర్టర్ దేశాల్లో ఒకటిగా ఉంది. అయితే ఇంత చిన్న దేశం ప్రపంచంలోనే కోట్లాది మంది కడుపులు ఎలా నింపుతుందో తెలుసుకుందాం రండి. ఈరోజు ఇంత చిన్న దేశం ప్రపంచంలోని ఇంతమంది ఆకలి ఎలా తీరుస్తుందని ఈ వీడియో ద్వారా వివరిస్తాను. అయితే అంతకంటే ముందు మీకు నెదర్లాండ్స్ గురించి కొన్ని తెలియాలి. నార్త్ ఈస్టర్న్ యూరోప్లో ఉన్న నెదర్లాండ్స్ యొక్క టోటల్ ఏరియా అప్రాక్సిమేట్గా 41,543 స్క్వేర్ కిలోమీటర్లు ఉంటుంది. ఇక్కడ పాపులేషన్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ 1.74 crores. ఇక్కడ 1300కు పైగా ప్రజలు పర్ స్క్వేర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటారు. ఇది తెలుసుకుని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు, కానీ అమెరికా నెదర్లాండ్స్ కంటే అప్రాక్సిమేట్లీ 270 times పెద్దది. రష్యా అయితే నెదర్లాండ్స్ కంటే అప్రాక్సిమేట్లీ 412 times పెద్దది. ఇక ఇది భారతదేశం కంటే ఇంచుమించుగా 50 times చిన్నది. గడిచిన చాలా ఏళ్ల నుండి ప్రపంచంలోని అత్యంత ధనిక దేశాల్లో ఈ దేశం కూడా ఉంది. దీని వెనుక ఉన్న అన్నిటికంటే పెద్ద కారణం ఇక్కడ జరిగే వ్యవసాయం. ఇంత చిన్న దేశం అయ్యుండి కూడా ఇది ప్రపంచంలోని చాలా దేశాలకు ఫుడ్ ఐటమ్స్ ప్రొవైడ్ చేస్తుంది. నెదర్లాండ్స్ ప్రపంచంలో పెరుగుతున్న ఫుడ్ యొక్క డిమాండ్ని దాని భుజాల మీద మోస్తుంది. ఈ విషయం తెలుసుకుని మీరు ఆశ్చర్యపోవచ్చు. 2022 సంవత్సరానికి మొత్తం పాపులేషన్ ఇంచుమించుగా 800 కోట్లకి చేరిపోతుంది. ఇక రాబోయే సమయంలో ఇది ఇంకా వేగంగా పెరుగుతుంది. అలాంటి సమయంలో ఒకవేళ ఏదైనా ఒక వస్తువుకి అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటే అది ఆహారమే అవుతుంది. ఎప్పుడైతే జనసంఖ్య పెరుగుతూ వెళ్తుందో అప్పుడు ఫుడ్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అలాంటప్పుడు నెదర్లాండ్స్ లేకపోతే ప్రపంచంలో ఆకలితో చనిపోయే పరిస్థితి వస్తుంది. 1980 నుండి 2022 వరకు ఫుడ్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్గా 2x పెరిగింది. అలాగే రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అలాంటి సమయంలో ఒకవేళ ఏదైనా ఒక వస్తువుకి అన్నిటికంటే ఎక్కువ డిమాండ్ పెరుగుతుంది అంటే అది ఆహారమే అవుతుంది. ఎప్పుడైతే జనసంఖ్య పెరుగుతూ వెళ్తుందో అప్పుడు ఫుడ్ యొక్క డిమాండ్ కూడా పెరుగుతూ వెళ్తుంది. అలాంటప్పుడు నెదర్లాండ్స్ లేకపోతే ప్రపంచంలో ఆకలితో చనిపోయే పరిస్థితి వస్తుంది. 1980 నుండి 2022 వరకు ఫుడ్ కన్సంప్షన్ అప్రాక్సిమేట్గా 2x పెరిగింది. అలాగే రాబోయే సంవత్సరాల్లో ఇంకా ఎక్కువగా పెరుగుతుంది. అలాంటి సమయంలో ప్రపంచంలోని ఆకలి చావులు తగ్గించడంలో నెదర్లాండ్స్ ఇంకా కీలకమైన పాత్ర పోషిస్తుంది. నెదర్లాండ్స్లో ఎవరూ ఆకలితో పడుకోరు. వరల్డ్ వార్ 1 సమయంలో ప్రపంచమంతా బంగాళాదుంపల కరువులో ఉంటే అప్పుడు కూడా నెదర్లాండ్స్లో బంగాళాదుంపల కొరత రాలేదు. బట్ వరల్డ్ వార్ 2 టైంలో ఇక్కడ ఆకలితో చనిపోయే పరిస్థితి ఏర్పడింది. కొన్ని వేల మంది ఆకలి చావులకు గురయ్యారు. అప్పుడు అక్కడి ప్రభుత్వం అలాంటి పరిస్థితి ఇంకెప్పుడు ఆ దేశంలో రాకూడదని నిర్ణయం తీసుకుంది. అందుకే అక్కడి ప్రభుత్వం ఆ దేశంలోని ఫుడ్ ప్రొడక్షన్ యొక్క టెక్నాలజీని చాలా అంటే చాలా ఎక్కువగా డెవలప్ చేయాలని డిసిషన్ తీసుకుంది. ఇక ఆ తర్వాత నుండి ఈరోజు వరకు అక్కడ ఎవరు కూడా ఆకలితో పడుకున్నది లేదు. ఇక్కడి రైతులు నిరంతరం వ్యవసాయం కోసం కొత్త కొత్త టెక్నాలజీలను డెవలప్ చేయడంలో నిమగ్నమై ఉంటారు. మీరు వీళ్ల వ్యవసాయం యొక్క టెక్నాలజీని ఈ మాటతో అంచనా వేయొచ్చు. 1980లో ఇక్కడ ఇంచుమించుగా 180 టన్స్ బంగాళాదుంపలను పండించేవారు. ఇప్పుడు ఇక్కడ ఇంచుమించుగా 560,000 టన్స్ బంగాళాదుంపలను పండిస్తున్నారు. కొన్ని సంవత్సరాల్లోనే నెదర్లాండ్స్ తమ ఫుడ్ ప్రొడక్షన్ యొక్క టెక్నాలజీని ఇంత డెవలప్ చేసింది. నెదర్లాండ్స్ ప్రపంచంలోని మరొక అన్నిటికంటే పెద్ద ఫుడ్ ఎక్స్పోర్టర్. అయితే మొదటి స్థానంలో అమెరికా అన్నిటికంటే పెద్ద ఫుడ్ ఎక్స్పోర్టర్గా ఉంది. ఈ దేశం కూరగాయలు మరియు పువ్వులకు సంబంధించి అన్నిటికంటే పెద్ద ఎక్స్పోర్టర్. ప్రపంచంలో బంగాళాదుంపలు మరియు ఉల్లిపాయలు అన్నిటికంటే ఎక్కువ ఈ దేశంలోనే ఎక్స్పోర్ట్ అవుతాయి. ప్రపంచంలోని కూరగాయల్లో 1/3 నెదర్లాండ్స్లోనే పండుతాయి. బహుశా మీలో కొంతమందికి అనిపిస్తుండవచ్చు, నెదర్లాండ్స్ యొక్క మట్టి సారవంతమైనదనే అయ్యుంటుంది, కాబట్టే ఇంత చిన్న దేశం ఈరోజు ప్రపంచంలోని అన్నిటికంటే పెద్ద ఫుడ్ ఎక్స్పోర్టర్గా ఉందని. అయితే ఇప్పుడు నేను మీకు చెప్పాలనుకునే విషయం ఏంటంటే, నెదర్లాండ్స్ కేవలం సైజులో 1200 చిన్నగా ఉండడం మాత్రమే కాదు, భారతదేశం యొక్క నేల నెదర్లాండ్స్ యొక్క నేల కంటే ఇంచుమించుగా 95% ఎక్కువ ఫెర్టైల్ అయినది.
అంటే నెదర్లాండ్స్ యొక్క మట్టి భారతదేశం యొక్క మట్టి అంత సారవంతమైనదైతే కాదు. అయినా కూడా ఇది భారతదేశం కంటే ఇంచుమించుగా 3 రెట్లు ఎక్కువ వ్యవసాయం చేస్తుంది. భారతదేశం యొక్క అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్ వాల్యూ అప్రాక్సిమేట్గా $45 బిలియన్. అదే నెదర్లాండ్స్ యొక్క ఎక్స్పోర్ట్ వాల్యూ అయితే ఇంచుమించుగా $105 బిలియన్ ఉంటుంది. నెదర్లాండ్స్లో అగ్రికల్చర్ యొక్క టెక్నిక్ ఇంత ఎక్కువగా వికసితం అవడంలో ఇక్కడ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ యొక్క పెద్ద హస్తం కూడా ఉంది. ఇక్కడి టెక్నిక్ని డెవలప్ చేయడంలో ఇక్కడి అగ్రికల్చర్ యూనివర్సిటీ, వ్యాజనింజన్ యూనివర్సిటీ అండ్ రీసెర్చ్ సెంటర్ WUR చాలా సహాయపడ్డాయి. ఈ యూనివర్సిటీ ప్రపంచంలోనే అన్నిటికంటే పెద్ద అగ్రికల్చర్ యూనివర్సిటీగా తయారైంది. ప్రపంచం మొత్తంలోని చాలామంది స్టూడెంట్స్ అగ్రికల్చర్ చదువుకోవడం కోసం ఇక్కడికి వస్తారు. అలాగే దీనితో పాటు ప్రపంచంలోని పెద్ద పెద్ద సైంటిస్టులు అగ్రికల్చర్కి సంబంధించిన కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకోవడానికి ఇక్కడికి వస్తారు. ఈ దేశం ప్రపంచంలోనే ఇంత పెద్ద ఫుడ్ ఎక్స్పోర్టర్ రూపంలో ఉద్భవించడానికి నెదర్లాండ్స్కి చెందిన యూనివర్సిటీ ఎడ్యుకేషనే కారణం. అసలు ఇంత డెవలప్గా ఉన్న నెదర్లాండ్స్ యొక్క టెక్నిక్కి కారణమైన వాటిలో ఉన్న ప్రత్యేకత ఏంటి? అంత చిన్న దేశం ఈరోజు ఇంత పెద్ద లెవెల్లో ఉద్భవించి ప్రపంచం ముందుకు రావడానికి వాళ్ళు ఏ విధమైన టెక్నిక్ని యూజ్ చేస్తారు? ఇప్పుడు వీటి గురించి తెలుసుకుందాం రండి. నెదర్లాండ్స్లో వ్యవసాయం చిన్న చిన్న ముక్కల్లో చేయబడుతుంది. ఈ దేశంలో సగానికి పైగా నేలను వ్యవసాయం చేయడానికి ఉపయోగిస్తారు. నెదర్లాండ్స్ యొక్క నేలతో పాటు ఇక్కడ మట్టి యొక్క సారవంత శక్తి లేదా సారం కూడా చాలా తక్కువ. అయినప్పటికీ ఇక్కడ వ్యవసాయం యొక్క టెక్నిక్స్ అద్భుతమైనవి. ఇక్కడ వ్యవసాయం భారతదేశంలో లాగా జరగదు. ఇక్కడ రైతులు రాత్రి పగలు ఎండలో నిలబడి చెమటలు చిందించాల్సిన అవసరం లేదు. ఇక్కడి ఫుడ్ ప్రొడక్షన్ టెక్నాలజీ చాలా మోడర్న్గా ఉంటుంది. ఈ కారణం వల్లనే భారతదేశం కంటే ఇంత చిన్నగా ఉన్నప్పటికీ ఈ దేశం ఫుడ్ ప్రొడక్షన్లో ఇంత ముందుంది. ఈ విషయం తెలుసుకుని మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు. అదేంటంటే యూరోపియన్ యూనియన్ నుండి అగ్రికల్చర్ కోసం నెదర్లాండ్స్కి ఫండ్స్ కూడా అన్ని దేశాల కంటే అందరికంటే తక్కువగా ఇవ్వబడుతుంది. ఒకవేళ నెదర్లాండ్స్కి చెందిన రైతు ఎవరైనా యూరోపియన్ అగ్రికల్చర్ సబ్సిడీ కోసం అప్లై చేస్తే ముందు ప్రభుత్వం అలానే వ్యాజనింజన్ యూనివర్సిటీ ఆ రైతు యొక్క ల్యాండ్ని ఎగ్జామిన్ చేస్తాయి. వ్యాజనింజన్ యూనివర్సిటీ నెదర్లాండ్స్కి చెందిన అగ్రికల్చర్ ల్యాండ్ మీద ఎప్పుడు ఒక కన్నేసి ఉంచుతుంది. ఎందుకంటే ఏ సోర్సెస్ అయితే అక్కడ అవైలబుల్గా ఉంటాయో అవి బెస్ట్ వేలో ఉపయోగించాలని, అలాగే ఏవైతే లిమిటెడ్ సోర్స్ ఉంటాయో అవి అస్సలు వేస్ట్ అవ్వకూడదని. మీకు తెలుసా, ఇక్కడ రైతులు ఎప్పుడు కూడా తమ పొలంలో డ్రోన్ కెమెరా పెట్టి ఉంచాల్సి వస్తుంది. అలాగే తమ డేటాని యూనివర్సిటీకి చెందిన రీసెర్చర్స్కి ఇవ్వాల్సి ఉంటుంది. ఆ ల్యాండ్ ఆర్ ఫామ్ యొక్క రీసెర్చ్ తర్వాత రీసెర్చర్స్ రైతులకి వాళ్ల ల్యాండ్కి సంబంధించిన సజెషన్స్ ఇస్తారు. రీసెర్చర్స్ ఆ రైతులకి వాళ్ళ ల్యాండ్కి ఏ పంట అన్నిటికంటే బాగుంటుంది, అలాగే ఆ పంటకి ఎంత నీరు కావాలి, ఏ విధంగా తమ పంటను చూసుకోవాలి, అలాగే పంటకు సూర్యుడు వెలుతురు ఎంతవరకు కావాలి ఇవన్నీ చెప్తారు. వీటితో పాటు ఏ సీజన్లో ఏ విధమైన వ్యవసాయం చేయాలని కూడా రైతులందరికీ చెప్పడం జరుగుతుంది. అందుకే రైతులు రీసెర్చర్స్ మాట విని వ్యవసాయం చేస్తారు. మరియు దీనివల్ల రైతులకు చాలా లాభం ఉంటుంది. దీనితో పాటు వ్యవసాయం కోసం మోడర్న్ ఎక్విప్మెంట్స్ యూజ్ చేస్తారు. వ్యవసాయంలో రోబోట్ అండ్ డ్రోన్లను ఉపయోగించడంతో పాటు ఇక్కడి ట్రాక్టర్స్ కూడా చాలా అడ్వాన్స్ టెక్నిక్తో ఉంటాయి. ఇక్కడి ట్రాక్టర్స్కి పంటలు నాటడం దగ్గర నుండి సాగు చేయడం, విత్తడం మరియు పొలాల్లో అన్ని పనులు చేయడంలో ఎంతో ప్రావీణ్యత ఉంటుంది. ఇక రైతులు కేవలం మెషిన్లను ట్రాక్ చేయాల్సి ఉంటుంది అంతే. ఈ మెషిన్స్లో రూట్ ముందే సెట్ చేయబడుతుంది. ఆ దారిలోనే ట్రాక్టర్స్ అండ్ మెషిన్స్ తమ పని చేసుకుంటూ వెళ్తాయి. ఒకవేళ మధ్యలో ఏదైనా ప్రాబ్లం వస్తే వాటిని ఆపరేట్ చేసే ఫార్మర్స్ యొక్క మొబైల్కి మెసేజ్ వెళ్ళిపోతుంది. ఇక్కడ వ్యవసాయం చేయడంలో మనుషుల కంటే మెషిన్ల పాత్ర ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ ఇరిగేషన్ టెక్నిక్ కూడా భారతదేశం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. ఇక్కడ ఇరిగేషన్ కోసం సెన్సార్ రోబోట్స్ని యూజ్ చేస్తారు. ఎప్పుడు పంటకి నీళ్లు కావాల్సి వచ్చినా పొలంలో అమర్చబడిన సెన్సార్ రోబోట్స్ వెంటనే పంట వరకు నీళ్లను చేరుస్తాయి. ఇవి కాకుండా నెదర్లాండ్స్లో పంటలను LED లైట్ సహాయం ద్వారా కూడా పండించడం జరుగుతుంది. ఇది చాలా చౌకగా కూడా ఉంటుంది. LED లైట్ ద్వారా వ్యవసాయం చేయడం ఏంటని ఆలోచిస్తున్నారా? విషయం ఏంటంటే LED లైట్ యొక్క టెక్నిక్ ద్వారా చేయబడే వ్యవసాయంలో 23 పసుపు అలాగే గులాబీ రంగులు ఉండే LED బల్బ్ సహాయంతో పంటలకు హీట్ అందించడం జరుగుతుంది. అంటే వీటి ద్వారా క్రాప్స్ యొక్క టెంపరేచర్ యొక్క అరేంజ్మెంట్ చేయడం జరుగుతుంది. నెదర్లాండ్స్లో LED లైట్ సహాయంతో వ్యవసాయం చేయడం వల్ల ప్రతి సంవత్సరం ఇంచుమించుగా 90,000 యూరోస్ మిగులుతాయి. ఇండియన్ కరెన్సీలో వీటి వాల్యూ అప్రాక్సిమేట్గా 70 లక్షల రూపాయలు. ఇక్కడ గ్రీన్ హౌస్ అగ్రికల్చర్ కూడా చాలా ఫేమస్. ఇది ఇక్కడ ఎక్కువగా చలికాలంలో చేస్తారు. ఇక్కడ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లో కెమికల్ పెస్టిసైడ్స్ తక్కువగా వాడతారు.
ఇక్కడ కెమికల్ పెస్టిసైడ్స్ అస్సలు వాడకుండా ఉండడానికి కూడా రీసెర్చ్ నడుస్తుంది. ఈ విధంగా ఇక్కడ వ్యవసాయం కోసం బెస్ట్ టెక్నిక్స్ని అవలంబించడం ద్వారా ఇక్కడి ప్రభుత్వం మరియు ఇక్కడి రీసెర్చర్స్ ఈరోజు నెదర్లాండ్స్ని ఇంత ముందుండేలా చేశారు. ఇవి కాకుండా ఇక్కడి ట్రాన్స్పోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడి నుండి ఫుడ్ ప్రొడక్ట్స్ అండ్ అగ్రికల్చర్ మెషిన్స్ని ఎక్స్పోర్ట్ చేయడంలో రోటర్డామ్ పోర్ట్ అండ్ షిపోల్ ఎయిర్పోర్ట్ అన్నిటికంటే పెద్ద రోల్ ప్లే చేస్తాయి. ప్రతిరోజు ఇక్కడి నుండి ఫుడ్ ప్రొడక్ట్స్ ప్రపంచం మొత్తానికి పంపించడం జరుగుతుంది. ఇవి కాకుండా నెదర్లాండ్స్కి చెందిన యానిమల్ హస్బెండరీ అంటే పశు సంరక్షణలో కూడా చాలా ముందు ఉంది. ఇక్కడి డైరీ ప్రొడక్ట్స్ కూడా ప్రపంచంలోని చాలా దిక్కులకి ఎక్స్పోర్ట్ అవుతాయి. చైనాలో నెదర్లాండ్స్ యొక్క డైరీ ప్రొడక్ట్స్కి అన్నిటికంటే ఎక్కువగా డిమాండ్ ఉంది. భారతదేశం కూడా నెదర్లాండ్స్తో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కొలాబరేట్ అవుతుంది. నెదర్లాండ్స్ యొక్క అడ్వాన్స్ టెక్నిక్స్ ద్వారా భారతదేశం యొక్క అగ్రికల్చర్ కూడా డెవలప్ అవ్వాలని, నెదర్లాండ్స్ను ప్రపంచంలోనే మరొక అన్నిటికంటే పెద్ద ఫుడ్ ఎక్స్పోర్టర్గా మార్చిన టెక్నిక్స్ ఇవే. ఇండియాలో కూడా ఎప్పటికైనా ఇలాంటి టెక్నిక్స్ వస్తాయా? మీకేమనిపిస్తుంది? కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.